ఎందుకు నాకేమైనా పిచ్చా? నేను అదే అన్నాను, ఆయన ఏమన్నాడు కాబట్టి ఇచ్చాను. అవతల పడి డాక్టర్ చెప్పారంటున్నారు కదా, ఒకసారి కన్సల్ట్ చేస్తే పోలేదన్నయ్య. ఏం మాట్లాడుతున్నావురా? రెండుసార్లు అంత సీరియస్గా అయింది కదా, ఎందుకైనా మంచిది. పోరా, జస్ట్ లివ్ ఇట్. నేను మంచి ఐడియా చెప్పనా? నువ్వు కొన్నేళ్ళు ఆగన్నయ్య, కీర్తన మెడిసిన్ పూర్తి చేసి సైకియాట్రిస్ట్ అవుతుంది, అప్పుడు నువ్వు తన ఫస్ట్ పేషెంట్ అయిపో. కీర్తన సైకియాట్రిస్ట్ అయితే నేను పేషెంట్ అవుతాను. ఇదిగో అరవింద్, నీకు నిజంగానే ఈ పెళ్లి ఇష్టం కదా? ఏమాత్రం లేదనిపించినా ఇప్పుడే చెప్పు, రేపు వాళ్లతో మాట్లాడాక బావుండదు. ఇష్టమే నానా. ఏమిటో, నాకే మనసు బాగాలేదు. ఊరుకోరా, అరవింద్ది రాజయోగం అని వాడు పుట్టినప్పుడే జ్యోతిష్కులు చెప్పారు. అందుకే మినిస్టర్ సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు ముఖ్యమంత్రి అవ్వడం నా కళ్ళారా చూడాలరా. అదంతా సరే, నాకు ఆడబిడ్డ కట్నం ఘనంగా ఇవ్వాలన్నయ్య, లేకపోతే నేను ఒప్పుకోను. ఒక్కగానొక్క చెల్లెలివి, నీకు కాకి ఇంకెవరికిస్తారే. ఏం కావాలే? భోజనానికి రండి. ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నావు, అవతలకు పో, 10 నిమిషాల తర్వాత వస్తాం. పో. అలాగే. ఆ ఫోన్ చూడు. హలో శాంతి, నేను శిరీష్ని. ఉండండి, మానసుని పిలుస్తాను. ఒక్క నిమిషం, నీతో మాట్లాడాలి. నేను మీ ఇంటికి వచ్చాను నీకోసం. ఆ రోజు అన్ని విషయాలు మాట్లాడలేదు. ఈలోగా మానస అమ్మమ్మ గారు వచ్చేశారు. అప్పటి నుంచి నీతో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఈరోజు అందరూ పెళ్లి చూపులకు వెళ్తున్నారని తెలిసింది. ఇంట్లో ఎవరు ఉండరు, నీతో మాట్లాడడానికి ఇదే మంచి అవకాశం అని వచ్చాను. కానీ నువ్వు లేవు, చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎక్కడికెళ్ళావు? వాళ్ళు నిన్ను కూడా తీసుకెళ్లారా? శాంతి, ఉన్నావా? మీరు అలా రాకూడదు. ఎవరితో మాట్లాడుతున్నావే? మళ్ళీ ఆ పోలీసు వాడేనా? శిరీష్ గారు. శిరీషా, మరి నన్ను పిలవకుండా ఫోన్ పట్టుకొని నువ్వేం చేస్తున్నావే? అవతలి పో. హాయ్ శిరీష్. హాయ్. సారీ, ఈ పిచ్చిది నీ ఫోన్ అని నాకు చెప్పలేదు, అందుకే ఆలస్యమైంది. పెళ్లి చూపుల నుంచి తిరిగి వచ్చాక ఫోన్ చేస్తానన్నావు? ఇంట్లో చాలా గొడవలుగా ఉండి చేయలేదు. ఏం గొడవలు, ఎవరి గురించి? అన్నయ్య పెళ్లి చూపుల విషయమే, సెటిల్ అయిపోయిందిలే. రేపు వస్తావా? వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. శాంతి.